ఏంట్రా ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం జరిగింది కదా, మరి ఈ ట్విస్ట్ ఏంటి? నువ్వు రిజెక్ట్ చేయడం ఏంటి? సార్, మనిద్దరం మీ అమ్మాయిని మోసం చేస్తున్నాం సార్. సారీ సార్, చిన్న కరెక్షన్, నేను మీ అమ్మాయిని మోసం చేస్తున్నాను సార్. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు, కానీ మీలాగే నచ్చిన వాళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మీలాగే అందరూ ఆలోచిస్తే ఏ ఆడపిల్లకి చచ్చిపోవాలని కానీ లేచిపోవాలని కానీ అనిపించదు సార్. మీరు మీ లైఫ్లోనే కాదు సార్, మీ అమ్మాయి లైఫ్లో కూడా షూర్గా సక్సెస్ అవుతారు. బాయ్ సార్. అప్పుడు అలా అన్నావు, మీ నాన్నగారి కోరిక అన్నావు, ఏమైనా చేస్తానన్నావు, ఇప్పుడు ఇలా ఏంటి? సార్, మా నాన్న సహాయం చేయమన్నారు కానీ మోసం చేయమనలేదు సార్. అది కాదు, ఒక 100 రూపాయలు ఇస్తారా సార్? ప్లీజ్ సార్, ఆటో కూడా డబ్బులు లేవు సార్, చాలా దూరం వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. ఇంటర్వ్యూ టెన్షన్లో పర్స్ మర్చిపోయాను సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓ మై గాడ్, ఎంతమందిని మోసం చేస్తున్నారు ఇలాగా? ఎన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ దొరకకుండా పోదు. అయినా మోసం చేసి బతకడానికి సిగ్గలేదరా? ఎందుకు సిగ్గుపడాలి సార్? ఎవరికోసం సిగ్గుపడాలి? స్ట్రైట్గా మీ దగ్గరకు వచ్చి ఆకలి ఇస్తుంది, 100 రూపాయలు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అసలు ఈ లోకంలో ఎవరు ఆడటం లేదు నాటకాలు, ఎవరు చేయటం లేదు మోసాలు. డబ్బు కోసం కొంతమంది, పదవి కోసం కొంతమంది, మందు కోసం కొంతమంది, పొందు కోసం కొంతమంది, బతకడం కోసం నాలాంటి వాడు. అంత దాకెందుకు సార్? మీరెప్పుడు ఎవరిని మోసం చేయలేదా? ఎవరి దగ్గర నాటకాలు ఆడలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం నాకు చెప్పనక్కర్లేదు సార్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. గుడ్ ఈవినింగ్ సార్. వీసా కన్ఫర్మ్ అయింది, 2 డేస్లో మీ ప్రయాణం. ఫ్లైట్ టికెట్ సార్. ఏంటి సార్ బాధపడుతున్నారు? అమ్మాయి పెళ్లి గురించేనా? అమ్మాయి పెళ్లి గురించి కదా బాధ. నేను యుఎస్ వెళ్ళేలోపు మా అమ్మాయిని చేతుని కలపలేకపోతున్నాననేదే నా బాధ. నువ్వు వెళ్ళా ఫారెన్ డెలిగేట్స్తో ఉన్న మీటింగ్ గురించి. ఓకే సార్.